గుడ్ మార్నింగ్, నా పేరు మారుతి రామ్ సింగ్. ఇవాళ మనం సింగిల్ డిజిట్తో ఫాస్ట్గా మల్టిప్లై చేయటం ఎలాగో చూద్దాం. ఈ ప్రాసెస్ పేరు బ్యాలెన్సింగ్. ఇది వేదిక మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని ద్వారా సింగిల్ డిజిట్తో మల్టిప్లికేషన్స్ ఈజీగా చేయటం ఎలాగో మనం నేర్చుకుందాం. ఇక్కడ మినిమం రూల్ ఏంటంటే 2 డిజిట్స్ కంపల్సరీ ఉండాలి. అంటే మనకి 2 డిజిట్స్ నెంబర్ 25, 46, 97 ఇలాంటి నెంబర్స్ ఉండాలి. ఒకవేళ మనకి 1, 2, 3, 4 ఇలా సింగిల్ డిజిట్స్ వచ్చినా కూడా మనం ఆ నెంబర్కి ముందు 0 యాడ్ చేసి డబల్ డిజిట్ వచ్చేలా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి 0 వచ్చినా సరే మనం డబల్ డిజిట్ కంపల్సరీ కాబట్టి 00 అని రాయాలి. ఇప్పుడు ఈ బ్యాలెన్సింగ్ అనే పద్ధతిలో మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఉదాహరణకి 512 × 2 చూద్దాం. ఆన్సర్ 1024. 2 × 2 = 04 డాష్. ఇది మైనస్ కాదు, ప్లస్ కాదు, డాష్. జస్ట్ మన డోర్ నెంబర్లో డాష్ ఎలా ఉంటుందో ఇది అంతే. 2 × 1 = 02. 2 × 5 = 10. ఇప్పుడు దీన్ని మనం బ్యాలెన్సింగ్ ద్వారా ఆన్సర్ తీసుకొస్తాం. ఆన్సర్ 1024. ఇక్కడ మనం రెయిన్బో ఎడిషన్ అనే విధానం పాటిస్తాం. 4 బయటకు వస్తుంది. 0 + 2 = 2. 0 + 0 = 0. లాస్ట్లో ఉన్న 1 బయటికి రాస్తాం. చివరి నెంబరు, ఇటు చివరి నెంబరు తప్ప మిగిలినన్ని రెయిన్బో ఎడిషన్ ద్వారా మాత్రమే వస్తాయి. సో ఆన్సర్ 1024. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 512 × 3. ఆన్సర్ 1536. 3 × 2 = 06. ఎందుకంటే సింగిల్ డిజిట్ వచ్చింది. 3 × 1 = 03. 3 × 5 = 15. ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేద్దాం. 6 బయటకు వస్తుంది. 0 + 3 = 3. 0 + 5 = 5. 1536 ఆన్సర్. 512 × 4 చూద్దాం. దీనికి 2048 ఆన్సర్. 4 × 2 = 08. 4 × 1 = 04. 4 × 5 = 20. 8 బయటకు వస్తుంది. 0 + 4 = 4. 0 + 0 = 02. 2048 ఆన్సర్. 512 × 5 చూద్దాం. దీనికి 2560 ఆన్సర్. 5 × 2 = 10. 5 × 1 = 05. 5 × 5 = 25. 0 6 5 2 2560 ఆన్సర్. 512 × 7 చేద్దాం. 3584 ఆన్సర్. 7 × 2 = 14. 7 × 1 = 07. 7 × 5 = 35. 4 బయటకు వస్తుంది. 1 + 7 = 8. 0 + 5 = 5. 3 3584 ఆన్సర్. 512 × 8 చూద్దాం. 4096 ఆన్సర్. 8 × 2 = 16. 8 × 1 = 08. 8 × 5 = 40. 6 బయటకు వస్తుంది. 1 + 8 = 9. 0 + 0 = 0. 4 4096 ఈజ్ ద ఆన్సర్. ఇంకో ఉదాహరణ చూద్దాం. 1 2 3 4 × 2. దీనికి ఆన్సర్ 2 4 6 8. 2 × 4 = 08. 0 6 = 04 = 02. 8 0 + 6 = 6. 0 + 4 = 4. 0 + 2 = 2. = 2 పక్కన 0 రాసుకోవాల్సిన అవసరం లేదు. 2 4 6 8 ఆన్సర్ గుర్తుంచుకోండి. = 2 పక్కనే ఉండే 0, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే 0 వాల్యూ ఉండదు, అది రాసుకోవక్కర్లేదు. 1 2 3 4 × 4. దీనికి ఆన్సర్ 4 9 3 6. 4 4 = 16. 12 0 8 0 4. 6 బయటకు వస్తుంది. 1 + 2 = 3. 1 + 8 = 9. 0 + 4 = 4. = 2 పక్కన 0 బయట రాయక్కర్లేదు. 4 9 3 6 ఈజ్ ద ఆన్సర్.
1, 2, 3, 4 × 5, 6, 1, 7, 0 is the answer. 5 × 4, 20, 15, 10, 0, 5, 0 byte cost me. 7, 1, 6, 6, 1, 7, 0 answer. 1, 2, 3, 4 × 7, 8, 6, 3, 8 answer. 7 × 4, 28, 21, 0, 7, 8, 3, 6, 8, 8, 6, 3, 8 answer. 1, 2, 3, 4 × 8, 9, 8, 7, 2 is the answer. 32, 24, 16, 0, 8, 2, 7, 8, 9, 9, 8, 7, 2 is the answer. ఇంకొక ఉదాహరణ చూద్దాం. 3, 8, 4, 0, 1, 5 × 2 answer. 7, 6, 8, 0, 3, 0 2 × 5, 10, 2 × 1, 0, 2 2 × 0, 00 ఇందాకే చెప్పాను, 0 వచ్చినా కూడా డబుల్ డిజిట్ ఉండాలి. 2 × 4, 0, 8, 16, 0, 6, 0, 3, 0, 8, 6, 7, 7, 6, 8, 0, 3, 0 is the answer. 3, 8, 4, 0, 1, 5 × 4 answer. 1, 5, 3, 6, 0, 6, 0 20, 04, 00, 16, 32, 12, 0, 2 plus 4, 6, 0 plus 0, 0, 6, 3, 5, 1, 1, 5, 3, 6, 0, 6, 0 3, 8, 4, 0, 1, 5 × 5 1, 9, 2, 0, 0, 7, 5 is the answer. 25, 0, 5, 0, 0, 20, 40, 15, 5, 7, 0, 0, 2, 9, 1, 1, 9, 2, 0, 0, 7, 5. ఈరోజు మనం బ్యాలెన్సింగ్లో మొదటి పార్ట్ చూసాం. తదుపరి ఎపిసోడ్లో బ్యాలెన్సింగ్లో రెయిన్బో ఎడిషన్ చేసినప్పుడు డబుల్ డిజిట్ రెండు రెండు నెంబర్లు వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసుకుందాం.